నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల జాంబి హనుమాన్ ఆలయంలో దసరా సందర్భంగా రావణ సంవారం నిర్వహించారు. ఈ టెంపుల్లో డెవలప్‌మెంట్ గురించి మాట్లాడారే గాని ఈ టెంపుల్లో ప్రతిసారి అయ్యప్ప దీక్ష టైంలో 41 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. తొమ్మిదవ రోజు మరి ఈ రోజు ఈ యొక్క ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ జంబి హనుమాన్ ప్రాంగణంలో జరిగినటువంటి రావణ సంహార కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ ఎమ్మెల్యే జీవనన్న గారి తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మనందరికీ తెలుసు మరి ఎమ్మెల్యే జీవనన్న గారు వచ్చిన తర్వాత దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనందరం కూడా ఆర్మూర్ ప్రజలంతా ఎంతో వివేకం కలిగిన వారు, చైతన్యం కలిగిన వారు. మరి మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి, ఆర్మూర్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఎమ్మెల్యే జీవనన్న గారు ఎమ్మెల్యేగా కాకుండా ముందు మరి ఆర్మూర్ పరిస్థితి ఏ రకంగా ఉండే ఈ రోజు మనం ఏ దశకు చేరుకున్నామో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆర్మూర్లో తీసుకున్నట్లయితే 2014 కంటే ముందు మనము ఏ చిన్న మన భూమికి సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ అదేవిధంగా కనీసం మన బర్త్డే సర్టిఫికెట్ కూడా కావచ్చు.